हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कोनसीम आड़पड़चू। मीरु कनुक ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी कूडा प्रेस चेयंडी। इवाल्टी स्पेशल स्वीट लवर्स योक्क मोस्ट फेवरेट क्यारेट हल्वा। वीटिलो चाला वेरैटीस उन्नायि, ओक्कोक्करु ओक्को रेसिपी यूज चेस्तारु, ओक्कोक्क पद्धतिलो चेस्तारु, अवि कूडा चाला बागुंटायि। ఇది కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది। సో ఆ మిగతావన్నీ రెసిపీస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి। చాలామంది ప్రెజర్ కుక్కర్ యూస్ చేసి చాలా ఇన్స్టెంట్గా చేసేసుకుంటారు। ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసి ప్రెజర్ కుక్కర్లో చేయకుండా ఒక గిన్నెలో ఎలా చేస్తాము। ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్। సో టైం పట్టింది అంటే దాని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి। సో ఇది కూడా అంతే, ఒక్కసారి అది నోట్లో వేసుకున్నారంటే అలా కరిగిపోతుంది। మీకు ఆల్రెడీ దీన్ని చూస్తుంటే, దీని టెక్స్చర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది। మంచిగా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఘీ। ఓకే, స్టార్ట్ చేసేద్దాం। నేను దీనికోసం ఒక 750 grams ఉన్న క్యారెట్స్ని చక్కగా వాష్ చేసుకుని పీల్ చేసుకుని ఇలా గ్రేట్ చేసుకున్నాను। యాక్చువల్గా చాలామంది వీటిని పీసెస్లా కట్ చేసి మిక్సర్లో వేస్ట్ చేసేస్తారు, బట్ నేను ఇలా హ్యాండ్తో ప్రిపేర్ చేశాను। సో ముందుగా ఒక థిక్గా ఉన్న ఒక బాటమ్ ప్యాన్ని తీసుకున్నాను। తీసుకున్నాక ఒక 3 spoons ఆఫ్ ఘీ వేశాను। దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి, వీటిలో టేస్ట్ వచ్చేదే ఈ నెయ్యి వల్ల। కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను। సో ఈ క్యారెట్ తురుముని కూడా మనం మీడియం ఫ్లేమ్లో చాలా బాగా రోస్ట్ చేసుకోవాలి। ఇది మొత్తం పచ్చి వాసన అంతా పోయి గుమగుమలాడిపోవాలి, అప్పటి వరకు దీన్ని కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ చేసుకోవడానికి ఒక యావరేజ్గా మనకి 20 minutes పడుతుంది, నేను అనేది కూడా అదే చెప్తాను। సో టైం కన్జ్యూమింగ్ అంటే ఇక్కడే మనకి కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట। ఇలా చక్కగా దీన్ని వేయించుకోవాలి, ఆ పచ్చివాసన అంతా పోయి ఈ నెయ్యి అంతా మనకి ఆ క్యారెట్ తురుము అబ్జర్వ్ చేసేసుకునేలాగా చూసుకోవాలి। చూడండి, ఇలా చక్కగా మగ్గిపోవాలన్నమాట, కాకపోతే ఇది మనం అలా పెట్టేసి వెళ్ళిపోతే కుదరదండి, మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలన్నమాట। మంచి టేస్ట్ రావాలంటే కొద్ది కష్టపడాలి కదండి మరి। ఓకే, ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత నేను ఒక 650 ml బాగా కాచుని పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేస్తున్నాను। యాక్చువల్గా పచ్చి మిల్క్ కూడా మనం యూజ్ చేయొచ్చు, కానీ కాచిన మిల్క్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది। సో ఇప్పుడు మనకి ఇదే పని, ఐ మీన్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను। సో దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఇంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది స్వీట్. సో నేను ఒక 350 grams టు 400 grams వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను। యాక్చువల్గా కొంతమందికి కొంచెం స్వీట్ నచ్చుతుంది, ఇంకొంచెంమందికి ఇంకొంచెం ఓవర్గా స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో ఇలా మనం బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట। సో ఒక పక్క నేను నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకుంటాను, అండ్ బాదం కాజు తీసుకున్నాను। సో ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత వాటిని చక్కగా మనం రోస్ట్ చేసేసుకోవాలి। చూడండి, ఇలా దగ్గర పడుతూ ఉంది కదా। సో యాక్చువల్గా మనం ఇలా కుక్ చేసుకోవడానికి కూడా మనకి ఒక 20 to 25 minutes పడుతుంది। సో మనం స్టవ్ దగ్గర నుంచి వెళ్ళిపోకుండా కొంచెం ఓపిక తెచ్చుకుని అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, చక్కగా ఆ మిల్క్ అంతా వేపర్ అయిపోయి ఓన్లీ ఘీ మాత్రమే పైకి తేలే వరకు ఈ ప్రాసెస్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది। ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి।
ఈ క్యారెట్ స్వీట్ చేసేటప్పుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను మిల్క్ యాడ్ చేశాను కదా, సో ఇలా మనం చేస్తున్నప్పుడు ఆ మిల్క్ అనేది అలా వైట్ పలుకుల్లో రావాలన్నమాట. అలా వచ్చిందంటే పర్ఫెక్ట్ మనకి క్యారెట్ హల్వా చేయడం వచ్చేసినట్టే. నేను ఒక 3/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో కొద్ది కొద్దిగా దగ్గరికి పడుతుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏదో పాతకాలం సామెత ఉంటుంది కదా, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని. ఇది గనక ఒకసారి సేమ్ ఇదే ప్రొసీజర్ యూజ్ చేసి మీరు ట్రై చేసి తిన్నారంటే తింటే క్యారెట్ హల్వా కూడా తినాలి అని చెప్పి దాన్ని కూడా యాడ్ చేసేస్తారు. అంత బాగుంటుందండి ఇది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందో. ఆ నెయ్యి అంతా కొద్ది కొద్దిగా పైకి తేరుతుందన్నమాట. సో మనం కొంచెం ఓపిక్గా అలా కలుపుకుంటూ చేసుకోవాలి. సో దగ్గర పడిపోయింది చూడండి, దగ్గరకు వచ్చేసింది. సో నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. చాలామంది ఇలా క్యారెట్ స్వీట్ చేసేటప్పుడే పాలు మరుగుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు, రెడ్ కలర్. బట్ నేను యూజ్ చేయలేదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి కనుక మీరు ఇలానే చేసి ఇలాంటి మెజర్మెంట్స్ యూజ్ చేసి చేసి టేస్ట్ చేశారంటే ఇంకా అలా బౌల్స్ బౌల్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి, అస్సలు మన నోరు అనేది ఆగదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది, ఎంత మంచి వాసన వచ్చేస్తుందో. దీనికి నెయ్యి కూడా చాలా ఎక్కువగా పడుతుంది అండ్ టేస్ట్ వచ్చేది కూడా ఈ నెయ్యితోటి. అండ్ ఆ క్యారెట్ అనేది చాలా బాగా మగ్గడం మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే ప్రెషర్ కుక్కర్లో చేసేస్తే ఇన్స్టెంట్గా అయిపోతుంది, బట్ ఎక్కడో కొంచెం క్యారెట్ పచ్చి వాసన అనేది అలా ఉండిపోయి కొంచెం జిగురుగా వస్తుందన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో మీరు కూడా ఇదే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి. క్యారెట్ హల్వా ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అనే తేడా లేకుండానే మనం తింటూనే ఉంటాం అన్నమాట. అంత బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి నా వీడియోని. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా టచ్ చేసేయండి, నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.